మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు వేళ దేవుని సందేశాలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ప్రతిరోజు దేవుని ఆత్మ ప్రేరణతో అందిస్తున్న ఈ సందేశాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతిరోజు ఇలాగ మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడడానికి దేవుడే నాకు కృప చూపిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ప్రిలారా, మనము ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఒక్క మాట పలికితే మన జీవితంలో సమస్తము జరుగుతాయి. ప్రిలారా, మనం ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతాం, ఏమండి ఫలానా దగ్గర మాకు ఇలాంటి పని ఉంది, మీరు ఒక మాట చెప్తే అవుతుందని మీ దగ్గరకు వచ్చామని మనుషుల దగ్గరికి మనం వెళతాం. వాళ్ళు అంటారు, ఏమండి అప్పుడంటే మేము అధికారంలో ఉన్నాం, ఇప్పుడు మాకు అధికారం లేదు, మేము ఏమి చెప్పినా చెల్లదండి, అధికారంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు ఇప్పుడు ఏ మాట చెప్పినా చెల్లుతుంది, పని జరుగుతుంది అని కొంతమంది మనుషులు మాట్లాడతారు. చూడండి, యేసు ప్రభు మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదో కొన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి తరువాత సింహాసనము దిగేవాడు కాదు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే ఆయన నిరంతరము అధికారంలోనే ఉన్నాడు. ఆయన ఒక్క మాట గనక మన జీవితంలో సెలవిస్తే సమస్త పరిస్థితులు మారిపోతాయి. ప్రిలార, ఆయన నీ రోగానికి ఒక మాట చెప్తే నీ శరీరంలో ఉన్న రోగం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నిన్ను హింసిస్తూ ఉన్నారో, ఆయన వారితో ఒక మాట పలికినట్లయితే వారి నోళ్ళు మోయబడతాయి. ఆయన ఒక మాట సెలవిస్తే నీకు సమృద్ధి కలుగుతుంది. ఆయన ఒక మాట సెలవిస్తే నీకు క్షేమం కలుగుతుంది. ఆయన ఒక మాట సెలవిస్తే నీకు దీవెన కలుగుతుంది. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ ఈ మాటలు వింటున్న మీరు బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శతాధిపతి పలికినట్లుగా ఆయనతో ఒక మాట మీరు పలకాలి. యేసు ప్రభువ, నీ శక్తి సామర్థ్యాలను నేను గుర్తెరిగాను తండ్రి, ఒక్క మాట నువ్వు సెలవిస్తే నా జీవితం బాగుపడుతుందయ్యా అని యేసు ప్రభువుతో మీరు చెప్పగలిగితే ఈరోజు ఆయన నీ విషయంలో ఒక మాట పలకబోతూ ఉన్నాడు, నీ పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. ఏమండి ఏదో అధికారుల చుట్టూ మనుషుల చుట్టూ మనం తిరగటం కాదు, ఎవరి సహాయం కోసం ఎదురు చూడటం కాదు, మనము నమ్ముకున్న దేవుడు సజీవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని పట్టుదల కలిగి ఆయన్ను అడగగలిగితే, ఒక్క మాట నీ విషయంలో ఆయన పలకగలిగితే నీ పరిస్థితులు ఈరోజే మారిపోతాయి. కాబట్టి శతాధిపతి దేవుని యొద్దకు వెళ్ళి ఎలాగైతే నా విషయంలో ఒక మాటను పలుకు ప్రభువ, నా దాసుని విషయంలో ఒక మాట పలుకు ప్రభువ అని అన్నాడు, ఈరోజు మీరు చేయవలసిన ఈ ప్రార్థన, అయ్యా నా పరిస్థితుల నిమిత్తమై ఒక మాటను పలుకు, నా పిల్లల ఉద్యోగాల విషయంలో ఒక మాటను పలుకు, ఆగిపోయిన నా పనులు ముందుకు వచ్చినట్లు ఒక మాట పలుకు తండ్రి అని ఆయన యొద్ద నుంచి ఒక వాక్కును మనం పొందుకోగలిగితే ఆగిపోయిన కార్యాలన్నీ నా దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఈ ఉదయకాలపు వేళ ఈ వాగ్దానంతో మనం ముందుకు అడుగులు వేద్దాం. దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.